మీకు ఫాలో అప్ సార్, ప్రకాశం జిల్లాకు మీరు కలెక్టర్గా ఉన్న రోజుల్లో అక్కడి ప్రజలతో మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని విన్నాం. సో ఏంటి సార్ అక్కడ? నన్ను యాక్చువల్గా కృష్ణా జిల్లాకు వేశారు కలెక్టర్గా. ఓకే. ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు నాకు ఫోన్ చేసి, బ్రదర్ మిమ్మల్ని మా జిల్లా కలెక్టర్గా వేసుకున్నాను నేను అన్నాడు. ఓకే. అంటే మీకు తెలుసు లేదనండి, నేను నాది కూడా ఆ జిల్లానే ఉన్నాను. అంటే అలాగా ఏ ఊరు ఏంటి అడిగారు. అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను, ఏమంటే సొంత జిల్లాకి వెళ్ళటం సరే అంది కాదు, అంటే అబ్బాయి మీకు చాలా బ్రహ్మాండమైన రెప్యుటేషన్ ఉన్నది, మిమ్మల్ని గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు, కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదు మీరు వెళ్ళినారు. అలా కాదు, అనవసరంగా అపోహలు ఉంటాయి. సొంత జిల్లాకి వేశారని చెప్పని నా మీద ఉంటుంది, మీరు వేశారని మీ జిల్లా మీ మీద ఉంటుంది, వద్దు అని చెప్పంటే అప్పుడైనా ప్రకాశం జిల్లాకి వేశారు. ప్రకాశం జిల్లాకి వేసిన కలెక్టర్ని కృష్ణా జిల్లాకి వేసి, కృష్ణాకి వేసిన నన్ను ప్రకాశానికి వేశారు. అలా తలవని తలంపుకి వచ్చాను. మనకేంటంటే నేను ఉత్తరాంధ్రలో పనిచేశాను అప్పటిదాకా, విశాఖపట్నంలో ఆ జిల్లాలో చాలా ఉద్యోగాల్లో చేశాను. స్పిల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా చేశాను, జాయింట్ కలెక్టర్గా చేశాను, పేరుకి జాయింట్ కలెక్టర్ కానీ అక్కడ బాధ్యతలు నేను చూసేవాడిని. ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేశాను, ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా చేశాను, ఒక షుగర్ ఫ్యాక్టరీ ఎండీగా చేశాను, అదేంటి అడగబోకండి అంతది. కొంతకాలం పాటు పీఓఐటీడీగా ఇన్ఛార్జ్గా చేశాను, సబ్ కలెక్టర్గా చేశాను. ఉత్తరాంధ్రకిని దక్షిణాంధ్రకి తేడా ఏంటంటే, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు, సౌమ్యులు, మంచితనం మంచిదే కానీ ఒక కసి కూడా ఉండాలి ప్రజలకి. నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి, నా పిల్లల బతుకు ఇంకా బాగుండాలి, అందుచిన అవకాశాలను పుచ్చుకోవాలి, సంపద పెంచుకోవాలి, ఆదాయాలు పెంచుకోవాలన్న కసి ఉండాలి. ఆ కసి లేకుండా మంచితనం ఉంటే సమాజాలు ఎదగవు. కరెక్ట్. మంచితనం ఉంటూనే నేను ఎదగాలనేటువంటి అంబిషన్, ఆ తపన ఉండాలి. దక్షిణాంధ్రలో నాకు అది కనిపించింది. ప్రకాశం జిల్లా చాలా కష్టాల్లో ఉన్న జిల్లా, ఇప్పుడు చాలా మెరుగుపడింది. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు నిమ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ జిల్లా ప్రారంభోత్సవానికి వెళ్ళి తిరిగి వెళుతూ ఆయన అన్నాడంట, రావణాసురుడి కష్టంలాగా ఉందా ఈ జిల్లా, ఎప్పుడు బాగుపడుతుందని ఆయన ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో వెనకబడ్డ ప్రాంతం ఒంగోలు డివిజను, నెల్లూరు జిల్లాలో వెనకబడ్డ ప్రాంతం కందుకూరు డివిజను, కర్నూలు జిల్లాలో వెనకబడ్డ ప్రాంతం మార్కాపూర్ డివిజను, ఈ మూడు వెనకబడ్డ ప్రాంతాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేశాడు ఆయన. ఏదో వివిధ రాజకీయ కారణాలు లేకపోతే పరిపాలన కారణాలు తీసేయండి. ఆయన అన్నట్ట స్వయంగా, రావణాసురుడి కష్టంలో ఉందా ఈ జిల్లా ఎలా బాగుపడుతుందో అని అంటాను. నీళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది కదా సార్? నీళ్ళు లేవు, రకరకాల ఉంటాయి. అలాంటి నేపథ్యంలో నేను వెళ్ళాను. నేను వెళ్ళింది మండు టెండల్లో, జూన్ 15వ తారీఖు రాత్రి చేరాను. చేరాక ఛార్జ్ తీసుకున్నాను. రాత్రి వెళ్ళగానే నాకు ఎండ, ఒక్క గందరగోళంగా ఉంది. చేత ఒక రూము, నా ఆఫీస్ రూమ్ పక్కనే ఇంకో రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే మంచం వేయించుకుని ఫ్యాన్ అది ఆన్ చేసుకుని చొక్కా కొడి తీసి సరిగా పడుకున్నాను. 4 o'clock అలా కలెక్టర్ వచ్చాను. నేను రూమ్ నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను క్యాంప్ ఆఫీస్ అని ఉంటుంది కలెక్టర్, ఆ రూమ్లోకి ఛార్జ్ తీసుకోవడం వెళ్ళగానే కొన్ని వందల ఫైళ్ళు వస్తే కొన్ని వేల ఫైళ్ళు గుట్టలు దర్శనం వచ్చింది. ఓకే. నేను వెంటనే అనుకున్నాను ఇన్ని ఫైళ్ళు గుట్టలుగా పెట్టి నేను పరిపాలన చేయను, రేపు పొద్దున అయిపోవాలి ఇవన్నీ. అందుకని పొద్దున 4 గంటలు లేచి స్నానం చేసి లుంగితోనే కూర్చున్నాయి, ముందు ఫైళ్ళన్నీ క్లియర్ చేసి పారేశాను 8-9 గంటల దాకా. ఇక అప్పటి నుంచి ఒక వారం రోజుల్లోనే ప్రతి మండలం 56 మండలాలు, అప్పటికి మండలాలు వచ్చేసినాయి 56 మండలాలు. ఆ మండలాలు అంటే తెలియదు, ముందు నాపు తెలియాలి ఏమన్నా అక్కడ తెలియాలా. అలాగే 56 నాకు ఎంఆర్ఓలు, ఎండిఓలు, సరే జిల్లాలో శాసనసభ్యులు, ఇవన్నీ మీకు ఎవరో ఏంటో తెలియకుండా, మీకు జాగ్రఫీ తెలియకుండా, మనుషులు తెలియకుండా మీరేం పరిపాలన చేస్తారు? కరెక్ట్. అవన్నీ పూర్తిగా ఒక రోజు 2 రోజుల్లోనే పూర్తిగా. అందులో నాతో ఏంటంటే జాయింట్ కలెక్టర్ కొత్తవాడు నాతో వచ్చేవాడు, ఎస్పీ కొత్తవాడు, అందరు ముగ్గురు కొత్తవాడు, ముగ్గురు ఆ వారంలోనే వచ్చాం. అట్లా ఉన్నప్పుడు నేను ప్రతి మండలానికి స్వయంగా వెళ్ళేవాడిని, ఏ జిల్లా ఏ పదవులకైనా ముందు అసలు నేను నా క్షేత్రం ఏంటో అర్థం చేసిన ప్రతి కాఫీస్ కూర్చొని ఫైల్ చూడడం కదా. ఫైల్ ఉంటే రాత్రిపూట చూడాలి, తెల్లారుజాము చూడాలి, కానీ పగలపూట ఫైల్ చూడడం కోసం కలెక్టర్ గారు ఉన్నారనే మాట సమస్య లేదు. ఎవరన్నా సరే కలెక్టర్ గారు ఫైల్ చూస్తున్నారు బిజీగా ఉన్నారన్న మాట లేదు. ఎవరు ఎనీ టైం దే ఆర్ వెల్కమ్ టు సీ మీ. పరిపాలనా సంబంధమైనటువంటి మీటింగ్లో ఏమన్నా ఉంటే తప్ప అక్కడ కూడా టైం వేస్ట్ చేసేవాడిని కాదు, మామూలుగా గంటలు దగ్గర నేను నిమిషాల్లో చేసేవాడిని అయిపోయింది. సో పర్యటన చేస్తున్నవాడిని, నిరంతరం టూర్ చేస్తున్నవాడిని. అలాగా మొట్టమొదటిసారి ఆ ప్రాంతంలో బాగా దుర్భిక్షానికి గురయ్యేటువంటి ప్రాంతాలు, డ్రౌట్ ప్రోన్ ఏరియాస్, వర్షపాతం లేని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు మండు టెండలో రోడ్డు మీద
ఆ కారు వెళుతుంటే రోడ్డు పక్కన ఒక 30-40 మీటర్ల దూరంలో ఒక ముసలాయన చొక్కా లేకుండా బావిలో నీళ్లు తోడుతున్నాడు. నేను కారు ఆపాయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏం పెద్ద ఆయన, ఏం పేరేంటని చెప్పాను. వెంకటరెడ్డి సార్ అన్నాడు. ఆయన ఏం చేస్తున్నారు? నన్ను ఎండలు సార్, నీళ్ళు రావట్లేదు, బహుశా జూన్ మాసాంతం ఏంటుంది, నేను వెళ్ళింది 15 తారీఖు, జూన్ చివరి ఎండ వచ్చింది ఈ సమయంలో, మరి వర్షాలు పట్టలేదు సార్, ఇంకా నీళ్ళు రా వర్షాలు రావట్లేదు, ఇంకా నేనేమో ఈ మొక్కలు వేసాను ఎండిపోతున్నాయి, ఇక ఆగలేక నీతిలో నీళ్ళు తోడి మొక్కలకు పోస్తున్నా అన్నాడు. పొలంలో తోడి మొక్కలకు పోస్తున్నాడు అంటే ఇక తపనాపల. ఇంకా రైతు ఎంత కష్టంలో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవాలి. నాకు అప్పటికే చాలా స్పష్టత ఉన్నది, నీటిపారుదల కానీ నీరు కానీ ఉపయోగించడం కానీ, అలాగే ప్రజల భాగస్వామ్యంతో పనులు చేయటం. నేను ఆనాడు ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ జిల్లాలో ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలి. వనరులు లేకపోతే మనం ఏం చేయలేం, కానీ ఉన్న వనరులను పూర్తిగా సద్వినియోగం చేసి భేదరికం అనేది వనరులు లేని వల్ల ఉండే సమస్య ఉండకూడదు. ఈ బతుకులు బాగు చేయకపోతే నా బతుకు అర్థం అనుకున్నాను. అదృష్టం కొద్దీ అప్పుడే ఎన్టీ రామారావు గారు క్రాంతి పథకం పథకాన్ని పెట్టారు. ఓకే, ఆ పథకం ఏమిటి, ప్రభుత్వం కొంత డబ్బు జిల్లాకి ఇస్తుంది దీనికోసం అని చెప్పదు. ఓకే, దేనికైనా జిల్లాలో మీరు నిర్ణయించుకోండి ఏం కావాలో. అయితే ఒక షరతు, సగం డబ్బు ప్రజల నుంచి రావాలి, ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం కావాలి. ఈ రెండు సిద్ధాంతాలు అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ, డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ, లోకల్ నిర్ణయాలు, అన్ని జిల్లాల్లో దాన్ని ఒకటి ఉపయోగించాలి. ఓకే, వ్యతిరేకించారు. అంటే ఆ రోజుల్లో అసలు ఒక జిల్లాలో ఒక ఊళ్ళో ఏం జరుగుతుందో గవర్నమెంట్ చెప్పకుండా మీరు చెప్పడం ఏంటి అన్నది వాళ్ళకి, అది షాకింగ్. అది ఓకే అని దాన్ని ఉపయోగించకపోయి వ్యతిరేకించారు. నేను ఒక్కడనే ఇది చాలా మంచిది అనుకున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రజలను నమ్మాలి, అధికారం ప్రజలది, ప్రజాస్వామ్యం అంటే ప్రజలది, వనరులు ప్రజలవి, ప్రజల జీవితాల కోసం ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలని చేసుకోవాలి నమ్మేవాడిని నేను. మామూలుగా మన దేశంలో పాలన యంత్రాంగం, మన పరిపాలన అట్లా ఉండదు. ప్రజలకు ప్రజలకు మనం వాళ్ళు మనకు పిటిషన్ పెడితే మనం దయదలిస్తే మనం కాగితం వెళ్తుంది అంతే తప్ప ప్రజలది కాదు. కరెక్ట్, నేను దాన్ని పూర్తిగా మార్చేశాను. మార్చేసి నిర్ణయం ప్రజలది, మీ ఊళ్ళో కనుక ఏదో ఒక నీటి వనరు ఉంటే, ఒక చిన్న డ్రైన్ ఉంది లేదా చిన్న నది ఉంది, గుండకమ్మ మూసి అని అక్కడ నది ఒకటి ఉంది, మన మూసి లాంటి పేరు అదే, పాలేరు, మానేరు, ఇంకా ఓగేరు వాగు అని చెప్పంటారు, నల్లమడ వాగు అంటారు ఆ వాగు. అది కాకుండా చాలా చిన్న చిన్న డ్రైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఇలాంటిది ఏమైనా నీటి ప్రవాహం ఉంటే, మరీ పెద్ద ఖర్చు లేకుండా ఆ నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటే, మీరంతా కూడా ముందుకు వస్తే లోన్ ఇప్పించే బాధ్యత నాది బ్యాంకుల నుంచి. ఓకే, ఈ లోన్ ఇవ్వడానికి వచ్చిన అవరోధాలను తొలగించే బాధ్యత నాది. ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, రికార్డ్స్ కానీ, ఆ రోజుల్లో అసలు రికార్డ్స్ కానీ అందరూ కూడా ఉండే. బ్యాంకులో లోన్ కావాలి, భూమిని తనఖా పెట్టింటే భూమి రికార్డులు కావాలంటే తలప్రాణం తక్కువచ్చేది. ఒక్క రూపాయి లంచం లేకుండా ఒకరోజు ఆలస్యం కూడా చేయించే బాధ్యత నాది. ఆ పాట నేను తీసుకుంటాను, కానీ లోన్ మీరే చెల్లించాలి విడివిడిగా, ఎవరి భూమికి వాళ్ళు ఎంత తప్ప మళ్ళీ సామూహికంగా ఇవన్నీ దొంగ మాటలు, రాజుల సొమ్ము రళ్ళప్పాలి, మీది బాధ్యత తీసుకోవాలి. దానికి మీరు సిద్ధపడితే ఇంకా వేరే ఒక్కర్లా, పథకం శాంక్షన్ అయినట్టే, నేను కాదు శాంక్షన్ చేయాలి, మీరే శాంక్షన్ చేసుకున్నట్టు. అంటే ఇది కంప్లీట్గా ఈ దేశంలో జరుగుతుంది, అప్పుడు కానీ ఇప్పుడు కానీ జరుగుతుందని కంప్లీట్గా రివర్స్ చేస్తారు. నిర్ణయ అధికారం పూర్తిగా ప్రజలు. అలా మొత్తం దేశం అంతా ఇంప్లిమెంట్ అంటే ఇంకెంత బాగుండేది సార్. అది ఇప్పుడు అందుకని అప్పటికి ఇప్పటికీ ధ్రువ్ అధికార వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యము, ప్రజల చేతుల పరిపాలన కావాలని నేను పడేంత తపన బహుశా ఈ దేశంలో వాళ్ళు బతుకున్న వాళ్ళు దాదాపు అవర్కలేదు. ఎవరు చూడలేదు. 20 ఏళ్ల క్రితం కొంతమంది గాంధీయులు ఉండేవారు, ఎల్సీ జైన్ గారు, మిగతా వాళ్ళు ఉండేవారు, వాళ్ళంతా పోయారు. ఇక ఇవాళ బతుకున్న వాళ్ళల్లో ఇంత గట్టిగా అధికార వికేంద్రీకరణ నమ్మకం ఉన్న వాళ్ళు దాదాపుగా లేరు. మొక్కుబడి ఏమన్న మాట తప్పితే నేను పూర్తిగా నమ్ముతున్నాను. మనసావాచక్రమణ ఆ జిల్లాలో ప్రజలు చూపెట్టారు. ఆ జిల్లాలో ప్రజలు 2 లక్షల ఎకరాల నీటిపారుదల తీసుకొచ్చారు. మై గాడ్, అప్పటిదాకా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 22 జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా మినహాయిస్తే 22 జిల్లాల్లో 20 ఏళ్లలో 110,000 ఎకరాలు జరిగింది ఎత్తిపోతల పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఒక్క జిల్లాలో 2.5 ఏళ్లలో 2 లక్షల ఎకరాలు జరిగినాయి ఈ మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. రావణ కష్టంలో ఉన్న జిల్లాని 2 లక్షల ఎకరాలు గవర్నమెంట్, ఆ రోజుల్లో గవర్నమెంట్ చేసే స్కీములకి ఈ 110,000 ఎకరాలకి ఎకరాకి 10-15 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. ఓకే, ఇక్కడ ఎకరాకి 2,000 రూపాయలు యావరేజ్ ఖర్చు. ఈ 2,000లో 1,000 ప్రభుత్వం పెట్టుకుంది, మిగతా ఇంకో 1,000 రూపాయలు ప్రజలు పెట్టుకున్నారు బ్యాంకులు నుంచి. అందరూ టైంకి 1 రూపాయి బకాయి లేకుండా బ్యాంకులో తిరిగి చెల్లించారు, టైం కంటే ముందే చెల్లించారు. గవర్నమెంట్ మెయింటెనెన్స్ గవర్నమెంట్ చేసేది, అక్కడ ప్రతి సంవత్సరం వాళ్ళు డబ్బులు కేటాయించేది, ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ప్రజలే వాళ్ళ డబ్బులతో ప్రతి సంవత్సరం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మెయింటైన్ చేసుకోవాలి కదా, బోర్వెల్ మెయింటైన్ చేసుకోవాలి కదా. కరెక్ట్ కరెక్ట్.
అంత ప్రజలే. చూడండి అంటే దానికి దీనికి తేడా చూడండి. అంటే ప్రజలు పూనుకుంటే ఇది నాది అని ప్రజలకు అర్థమైతే, అవకాశాన్ని మనకిస్తే, ప్రజలకి అధికారం బాధ్యత పెడితే ఏం జరుగుతుంది, ఎంత స్కేల్లో జరుగుతుంది, ఎన్ని రెట్లు జరుగుతుంది, ఎంత చవకగా జరుగుతుంది, ఎంత సమర్థంగా అమలు చేసుకుంటారని చెప్పండి. స్టేట్ యావరేజ్ కన్నా డబుల్ ఇది తీసుకొచ్చారు ఆ రోజుల్లో. అంటే ఊహించడానికి సాధ్యం కాదు. అందుకని ఆ జిల్లాలో బహుశా నేను తెలియని కుటుంబం లేదు. నేను ఇప్పటికీ కూడా మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది వాళ్ళకి. ఆ జిల్లాని వదిలేసి ఇప్పటికీ 35 ఏళ్ళు అయింది. కానీ ప్రకాశం జిల్లాలో ఎక్కడికి వెళ్ళి ఆ జిల్లా మనిషి అనుకుంటారు. మీ కెరీర్ మొత్తంలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ప్రకాశంలో కలెక్టర్ గారు? నా అదృష్టం ప్రకాశం సహజంగానే అక్కడ 2 సంవత్సరాలు 9 నెలలు ఉన్నాను. ప్రజలు ఆ ప్రేమను పంచారు, కొంత పనులు చేయగలిగాను. కానీ నేను ఎక్కడ పనిచేసినా నాకు అదృష్టం దక్కింది. ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను నేను. అప్పటిదాకా స్టీల్ ప్లాంట్ నిర్వాహిస్తులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూమిని ఇచ్చిన కుటుంబాలు మాకేదో ప్రభుత్వం చేయాలి, ఉద్యోగాలు కావాలని చెప్పాను. ఏమీ జరగల. ఉద్యమాలు, లాటరీ ఛార్జీలు, ఫైరింగ్లు ఇలా ఉండేవి. 8,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని శాశ్వతంగా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కల్పించాను. 8,000 మందికి శాశ్వతంగా దేశంలో అప్పటికిప్పటికి ఎక్కడ జరగల. జరగలేదు. అందరికీ ట్రైనింగ్. ఇప్పుడు వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తుంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళతో కూర్చొని ఏమయ్యా మరి మీకు ఉద్యోగులు కావాలా, వాళ్ళకి ఉద్యోగం కావాలా? సమస్య ఏంటంటే సార్, పూర్వకాలం అయితే ఏదో అందరికీ బంట్రోతులు గుమస్తాలు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా నడవదు. మాకు కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఏ స్కిల్స్ కావాలో చెప్పండి, సంఖ్య చెప్పండి అన్న ఇచ్చారు. నేను వెంటనే హైదరాబాద్ వచ్చి ఒక మామూలు పౌరుడిలాగా ఓకే ప్రతి ఆఫీస్కి ఫైల్ పట్టుకుని సెక్షన్ ఆఫీసరు కింద పైన ఎక్కువ తక్కువ చూడకుండా సెక్షన్ ఆఫీసర్ వెళ్ళేవాడిని. ఓకే అరే నేనే స్వయంగా వచ్చి చూడగానే వాళ్ళందరూ కలిగిపోయేవాళ్ళు. అందులో ప్రజల కోసం, సామాన్యుల కోసం ఇప్పటికి కూడా కొన్ని ఫైళ్ళలో నోటింగ్ నా దస్తూరితో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం రాయాలో తెలియదు, నేనే రాసేవాడిని. చివరికి జీవో ఇవ్వాలి. అంతా అయిన తర్వాత 10 రోజులు ఇక్కడ కూర్చున్న పని సాధించాను. చివరికి జీవో, ఎందుకంటే కొన్ని 8,000 సీట్లు అదనంగా ఏర్పాటు చేయాలి. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేశాను. ఆ జీవో ఇవ్వడం చేతకాల ఉన్నతాధికారికి. నేనే డ్రాఫ్ట్ చేశాను జీవో. ఓకే అప్పుడు అర్థమైంది ప్రభుత్వం అంటే ఏంటో నాకు బాగా అర్థమైంది. ఆ 10 రోజుల అనుభవం ఎంత అసమర్థంగా నడుస్తుంది, దీన్ని కదిలించడం ఎట్లా అని చెప్పినది అనుభవం.